అందరికీ నమస్కారం ఈనాటి కథ బింబ ప్రతిబింబాలు విశాలనగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పైభాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచారు చేస్తూ సూర్యోదయ శోభ సూర్యాస్తమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఉదయం పూట రాజప్రసాదం పక్కగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు ప్రతి ఉదయము సాయంకాలము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు రాజుకు అయ్యో పాపం వీడెంత కటిక దరిద్రుడో కదా అసలే ఇముకల గూడులా ఉన్నాడు ఇంత శ్రమపడితే గాని వాడికి రోజు గడవదు కాబోలు అనుకొని జాలి పుట్టుకొచ్చేది సాయంకాలం పూట వాడు మోపు నెత్తిన పెట్టుకు వస్తూ కనిపించినప్పుడు రాజుకు వాణ్ణి చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది పాపాత్ముడు వీన్ని నిలువులా చీల్చినా దోషం లేదు అనిపించేది ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతున్నది రాజుకు అర్థం కాక ఆశ్చర్యం వేసింది చివరకు ఆయన తన మంత్రిని పిలిచి అతనితో తన అనుభవం చెప్పి తనలో ఈ విరుద్ధ భావాలు కలగటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు మంత్రి సరేనని మూడు రోజుల వ్యవధి కావాలని అడిగాడు మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాన్ని అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమ చూసి సాయంకాలం వాడి వెనుకనే తాను కూడా వచ్చేశాడు రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాన్ని చూసి ఎందుకు జాలిపడుతున్నది మంత్రికి అర్థమైంది కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తున్నది మాత్రం తెలియరాలేదు రెండోనాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు ఆయన గుమ్మంలో అడుగు పెట్టటం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేసింది మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది గంధపు చెక్క ఇంట్లో పుష్కలంగా ఉన్నట్టున్నదే అది అమ్ముకొని సుఖంగా బతక్క ఇంత అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు మంత్రి ఎంతో సానుభూతి కనపరుస్తూ బాబూ గట్టిగా అనకండి నా మొగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది దాన్ని ఒక గది నిండా పేర్చిపెట్టాం ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావటం జరగవచ్చు ఆయనను దహనం చెయ్యటానికి గంధం చెక్క కొనేటప్పుడు ఎంత ధరైనా ఇస్తారు అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మక నిలవేసి ఉంచాం అన్నది కట్టెలు కొట్టేవాడి భార్య రాజుకు కట్టెలు కొట్టేవాడి పైన ఆగ్రహం ఎందుకు కలుగుతున్నదో ఇప్పుడు మంత్రికి తెలిసిపోయింది కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు తన ఇంటి ఖర్చుకు సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు ఆ సమయంలో రాజువాడి స్థితి చూసి జాలిపడతాడు కట్టెలు కొట్టేవాడు తన పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకుని రాజు త్వరగా చనిపోతే అదంతా సుమ్మవుతుంది కదా అనుకుంటాడు ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది కట్టెలు కొట్టేవాడి భావాలు రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు మంత్రి అక్కడ నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఎప్పటిలానే మామూలుగానే సభకు హాజరయ్యాడు ఏం మంత్రి నాలో విరుద్ధ భావాలు కలగడానికి గల రహస్యం అంతు చిక్కిందా అని రాజు అడిగాడు నిజం తెలుసుకున్నాను మహారాజా ఆ కట్టెలు కొట్టేవాణ్ణి శిక్షించనని మాట ఇస్తే తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా రాజుకు వివరంగా చెప్పేశాడు మంత్రి కట్టెలు కొట్టేవాడు దరిద్రుడై ఉండటం చేతనే రోజూ తన మరణం కోరుతున్నాడని గ్రహించి రాజువాన్ని పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇచ్చి వాడు శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించాడు కథ సమాప్తం